తెలియని కాన్స్పిరసీ అండి, ఎక్కడో ఏదో జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తను ముందే గెస్ చేశారు నాకు అరెస్ట్ జరుగుతుందని. ఆయన ఎక్కడ కూడా పారిపోలేదు, ఆయన ఇక్కడే ఉంటాడు. అంటే ఆయనకి 73 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి అంత ఆయన ఏమీ మర్డర్ చేయలేదు, ఆయన ఏం టెర్రరిస్ట్ కాదు. ఎప్పుడైనా విచారణకు పిలవచ్చు, మార్నింగ్ 10 నుంచి 5 ఇంటి వరకు విచారణ చేయొచ్చు. ఇప్పుడు 38 రోజులు అవుతుంది రిమాండ్ తీసుకెళ్ళి, నేనేం చేశాను బాబు, ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా, ఎక్కడైనా నా అకౌంట్స్ కానీ నా బినామీస్ కానీ ఎవరికైనా డబ్బులు వేశారా చూపించండి అంటే ఒక్కడ కూడా. అందుకే కదా నేను అరెస్ట్ చేశామంటున్నారు. ఎక్కడైనా ఇది జరుగుతుందండి, ఎవరైనా కానీ న్యాయం ఎక్కడుంటుందో అక్కడ తప్పనిసరిగా కొంత డిలే అవ్వచ్చు, కానీ న్యాయం అనేది మాత్రం ఇట్ విల్ డోంట్ బి డినైడ్, ఇట్ విల్ బి ప్రివైల్డ్. అయితే ఏంటంటే ఈరోజు మనం చెప్పేది ఈ విధంగా ఎలాంటి ఆధారం లేకుండా అరెస్ట్ చేయటము, తర్వాత ఒక 14 ఇయర్స్ సీఎం అయ్యండి, ఆల్మోస్ట్ 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి మనము, ఆయన నార్మల్ లీడర్ కాదండి, ఈజ్ ఎ నేషనల్ లీడర్. ఒక స్పీకర్ని అయితేనేంటి, పార్లమెంట్లో బాలయ్య గారిని అయితేనేంటి, రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఆయన అపాయింట్మెంట్ టైంలో కూడా చాలా విధంగా ఆయన సహకరించడం జరిగింది. ఇలాంటి నేషనల్ లీడర్ని ఆయన మన ప్రాణాలతో ఉన్నప్పుడే కాపాడుకోవాల్సిన బాధ్యత మనంది. ఇప్పుడు నేనున్నాను ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీ ఐఎమ్ పార్టిసిపేటింగ్. వై ఐఎమ్ పార్టిసిపేటింగ్ బికాస్ ఇక్కడ జస్టిస్ జరగాలండి. ఎందుకంటే అంత పెద్ద వ్యక్తిని, స్టేటస్ ఉన్న వ్యక్తిని, స్టేచర్ ఉన్న వ్యక్తిని మనము అరెస్ట్ చేసేటప్పుడు ఆధారాలతో అరెస్ట్ చేయాలి. ఇంతవరకు ఒక ఆధారం ప్రొడ్యూస్ చేయలేదు. అంతేకాకుండా ఈరోజు జరుగుతున్నది ఎందుకు ఇంత మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఇరు రాష్ట్రాల్లో కూడా ఎందుకు వస్తున్నారు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి అండి. ఈరోజు ఈ యొక్క ఐటీ ఉద్యోగస్తులందరూ కూడా పెద్ద పెట్టిన ఎందుకు వస్తున్నారు, ఎంత నిబంధనలు చేసినా కానీ మీరు అమరావతిలో చేసుకోండి, రాజమండ్రిలో చేసుకోండి, ఎక్కడైనా చేసుకోండి అంటే ఇది ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ అనేది ఉమ్మడి క్యాపిటల్. అదే 2024 వరకు ఉంది. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది ఇంతకుముందు టీఆర్ఎస్, వాళ్ళు కూడా నేషనల్ లెవెల్కి వెళ్ళి ఈయన అమరావతిలో కూడా ఆఫీస్ పెట్టారు. వాళ్ళు ఒక కారు ఉన్న వ్యక్తులు ఇప్పుడు 600 కార్లు వేసుకొని మహారాష్ట్రకి వెళ్ళారు. అంటే ఇక్కడ ఎలా ఉందంటే చట్టాలన్నీ కూడా అధికారంలో ఉన్న వాళ్ళకి చుట్టాలుగా ఉన్నాయి, కానీ బాధితులకు అండగా లేవండి. ఏదైనా కానీ న్యాయం వస్తుంది. అయితే ఈరోజు మేము చెప్పేది ఏంటంటే ఈ ఇరు రాష్ట్రాల్లో కూడా ఎందుకు ఇంత పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇస్తున్నారంటే, మొన్ననే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అనేది, ఎప్పుడైనా మనకి క్రికెట్లో సిక్సర్ అంటే మనందరూ కూడా చాలా ఆశ్చర్యంగా ఎంతో ఎగ్జైట్గా చూస్తాం, కానీ సూపర్ సిక్స్ అనేది అది చాలా వీ రియలీ హ్యావ్ టు అప్రిషియేట్ ఇన్ దట్ మేనిఫెస్టో. ఎందుకంటే మహిళా శక్తి అంటే ఆడబిడ్డ నిధి కింద ఎవరైతే మహిళలు అటు 18 సంవత్సరాలు దాటుతారో వాళ్ళ దగ్గర నుంచి 59 సంవత్సరాలు ఉన్న మహిళలకి 1800 రూపాయలు ఇస్తున్నారు. అంతేకాకుండా తల్లికి వందనం అంటే ఇదివరకు మనకి జగన్ గారు ఏం చెప్పారు, అమ్మఒడి పథకం కింద అందరినీ చదివిస్తున్నారు, కానీ ఏమైంది ఆయన 15,000 ఇచ్చి ఆ 15,000 కూడా ముందు 15,000 ఇచ్చారు, తర్వాత 14,000 ఇచ్చారు, తర్వాత 13,000 ఇచ్చారు. ఈ విధంగా కట్ చేసుకుంటూ పోతున్నారు. అదే కాకుండా ఒక బిడ్డకి మాత్రమే ఇస్తున్నారు. అక్కడ సపోజ్ ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళ సంగతి ఏంటి పరిస్థితి? అందువల్ల ఈరోజు మనం చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి కింద తల్లికి వందనం చొప్పున, అంతేకాకుండా తన తల్లి పడుతున్న కష్టాలను చూసి అంటే గ్యాస్ పోయి లేక కళ్ళల్లో పొగపోతుంటే వాళ్ళకి దీపం 10 కింద ఉచిత సిలిండర్స్ కనెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అన్న క్యాంటీన్స్ పెట్టారు, పట్టిసీమ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు, అండ్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ తీసుకొని వచ్చారు. తర్వాత చాలామంది పేద పిల్లలందరూ కూడా వాళ్ళందరూ కూడా 2 లక్షలు చొప్పున వాళ్ళకి డిపాజిట్ చేసి మహాలక్ష్మి నిధి కింద వాళ్ళకి మ్యారేజెస్ చేశారు, ల్యాప్టాప్స్ ఇచ్చారు. సో ఇవన్నీ పథకాలు చూస్తే చాలామంది కూడా ఈజీ ఆఫ్ డూయింగ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈజీ బిజినెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే జరిగింది కనుక ఈరోజు ఇంత పెద్ద పెట్టిన కూడా జనాలు రావడం జరుగుతుంది.